మనతో ప్రస్తుతం ప్రముఖ విశ్లేషకులు మధు ఫామ్రా ఉన్నారు. పారిశ్రామికవేత్త అయిన మధు ఫామ్రా యుఎస్ఏలో డాక్టరేట్ కూడా గౌరవ డాక్టరేట్ పొందిన వ్యక్తి. మధు ఫామ్రా గారు చెప్పండి, ఇప్పుడు లాక్డౌన్ తర్వాత పరిణామాలు అందరికీ ఆందోళన కలిగిస్తున్నాయి, ఎలాంటి చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది ప్రభుత్వం, ఎట్లాంటి చర్యలు తీసుకుంటే మన దేశం గట్టెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి? నమస్కారం అందరికీ. చిన్న మెసేజ్, మాట్లాడే ముందు అందరూ మాస్కులు ధరించండి, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. నమస్కారం రామనాథన్ గారు. ఇప్పుడు భారతదేశంలో ఎప్పుడూ ఎరగని రీతిలో ఈ లాక్డౌన్ జరిగింది. మోడీ గారు ఇచ్చిన పిలుపు మీద, ఆయన మీద ఉన్న నమ్మకం ఏంటంటే కంట్రీకి మంచి చేస్తారని. ఇండియాలో జనరల్గా 40% అగ్రికల్చరిస్ట్ ఉన్న స్టేట్లో, అంత కంట్రీలో 130-135 కోట్లు దాంట్లో ఆ మాట వినడం చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఇప్పుడు నాకు 10 మంది స్టాఫ్ ఉన్నారు, 10 మంది 10 తలకాయలు వేరే విధంగా ఆలోచిస్తాడు. ఒక డ్యూటీకి వస్తాడు, ఒకటి రాడు. ఒకే మాట ముందు ఉండి వాళ్ళ వ్యాపారాలు పోగొట్టుకున్న లాక్డౌన్ చేసి మనకి బతికుంటేనే ఇదంతా ఉంటుందన్నది ఒకటి అర్థమైంది జనాలకి. నంబర్ 2, ఒక 20 రోజుల్లో ఇప్పుడు మొత్తం 40 రోజులు లాక్డౌన్ అవుతుంది టోటల్గా. ఈ జరిగే వ్యాపార లాస్ కానీ, ఈ ట్రేడ్ పోయింది కానీ, ఇప్పుడు ప్రస్తుతం ఈ 40 రోజుల్లో కిరాణా కానీ, ఫ్రూట్స్ కానీ, ఫార్మర్స్ అమ్మే ధాన్యం కానీ, వాళ్ళకి గవర్నమెంట్ ఏంటంటే ఒకవేళ వాళ్ళు అమ్మకలేకపోయినా వాళ్ళైనా కొనుక్కొని మార్కెటింగ్ చేసేలాగా నేను పేపర్లో చదువుతున్నాను, న్యూస్లో చూస్తున్నాను. సో ఆ విధంగా ఒక సెక్టార్ బిలో పవర్టీ లైన్ వాళ్ళు బాగానే ఉన్నారు. మేజర్ ఈ ఎవరైతే డైలీ వర్కర్స్ ఉన్నారో, డైలీ వేజెస్, వాళ్ళంతా చాలా బాధలు ఉన్నారు. అలాగే పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళకి 1000 మంది స్టాఫ్ ఉంటారు. 1000 మంది స్టాఫ్ ఉన్న వాళ్ళని 300 మందితో పనిచేయండి అంటే అది చేయడం కష్టం, సోషల్ డిస్టెన్సింగ్ పెట్టి. ఎందుకంటే ఏ పార్ట్కి ఆ పార్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా ఉంటాడు, అసెంబ్లింగ్ కూడా ఉంటాడు. సో అదంతా టీమ్ యూనిట్లో పనిచేయాలి. పనిచేసేటప్పుడు నేను అనుకోవడం, గవర్నమెంట్ ఇంకా కొన్ని విధానాలు ఆలోచించి దీన్ని కొంచెం ఇంకా సడలించి ఒకేసారి లాక్డౌన్ని తీసేయకుండా దశల వారీగా. ఇప్పుడు మనం ఉన్నాం, శానిటైజర్ వాడడం మనకి అలవాట్లేదు ఏమండి, అలాగే ఇది పెట్టడం మనకు అలవాట్లేదు. మనం పెళ్ళిళ్ళకి వెళ్తాం, ఒకళ్ళొకళ్ళు కౌలిగించుకుంటాం. ఇవన్నీ ఏంటంటే ఒక మార్పు రావాలి జనాలు, ఏంటంటే ఒక సిస్టము, ఒక భయం, ప్లస్ ఒక డిసిప్లిన్ అన్నది నేర్చుకుంటే నేను అనుకోవడం ఎదరెదరు ముందుకు మంచి రోజులు ఉన్నాయి భారతదేశానికి. సో అంటే పారిశ్రామిక పరంగా ఇప్పటికే కొన్ని చర్యలు తీసుకుంది ప్రభుత్వం, ఇంకా ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఏ రంగాల్ని ముందు బయటకు విడుదల చేయాల్సిన అవసరం ఉంది? నిత్యావసర వస్తువులకు కానీ, వ్యవసాయానికి కానీ చాలా మినహాయింపులు లభించాయి వైద్య రంగానికి సంబంధించి. మిగిలిన చాలా రంగాల్లో బయటపడకపోతే దేశం గడ్డు పరిస్థితి ఎదుర్కొంటుంది. ముఖ్యంగా 40% ప్రజలు బిలో పావర్టీ లైన్కి జారిపోయే ప్రమాదం ఉందని ఇప్పటికే కొన్ని నివేదికలు హెచ్చరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏం చేయాలంటే, ఇప్పుడు మనకి ఒకటి అదృష్టం ఏంటంటే, వీఆర్ గాట్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రైమ్ మినిస్టర్స్ ఇన్ ద వరల్డ్ అనొచ్చు. ఆయనకి కింద స్థాయిలో కూడా ఏం జరుగుతుందో అన్నది అంతా నాలెడ్జ్ ఉంది. ఆ ఫేస్లోనే మనకు ఎక్కువ మాట్లాడాను, అన్నీ ఆలోచించి చేస్తాడు. ఎందుకంటే పిఎంఓ ఆఫీసు కూడా వర్క్ చేస్తున్న కొంతమంది నా రిలేటివ్స్ కూడా ఉన్నారు. ఈ వర్క్స్ ఫర్ ఈ ఓన్లీ టేక్స్ రెస్ట్ ఫర్ 4 అవర్స్ అట. ఇప్పుడు ఈ అందరు ఎవరైతే పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ ఉన్నారో వాళ్ళంతా ముందుకొచ్చి అందరు డొనేట్ చేశారు బాగానే గవర్నమెంట్కి. అదేం చాలదు, నథింగ్ ఇన్ దీని క్రోర్స్ ఖర్చులు. కానీ వాళ్ళ ఫీల్డ్స్లో చాలా మార్పులకి వాళ్ళు నాంది పలకాలి. నిన్న మా తోడలు గారు ఒక ఆయన ఇండస్ట్రియలిస్ట్ కలకట్టాలో, ఆయన అంటారు, నేను ఎప్పటికప్పుడు కాన్ఫరెన్స్లు పెట్టేవాడిని, నాకు 100 crores ఓన్లీ అడ్వర్టైజ్మెంట్ ఖర్చు పెట్టేవాడిని నేను. ఇప్పుడు నేను ఆ మీటింగ్స్ అన్నీ మానేసి వెబ్ కౌన్సిలింగ్ ద్వారా నేను మీటింగ్స్ పెట్టుకుంటాను. 100 croresది నాకు 10 crores ఖర్చు అయిపోతుంది, అన్ని చోట్ల ఫ్రీ ఉంది. ఎవరి ఇంట్లో ఉండి వాళ్ళ ఇంట్లో నాకు హోటల్స్ బుక్ చేయక్కర్లేదు, నేను చేసుకుంటా అని చెప్తున్నారు. సో ఇటువంటి మార్పులు. అలాగే ఇప్పుడు మనం చాలా ఆటోమొబైల్ పార్ట్స్ ఫారిన్ కంట్రీస్ మీద డిపెండ్ అయిపోతున్నాం. ఇప్పుడు ఇండియా ఏం చేయాలంటే, బ్రైట్ ఐఐఎంలోంచి వచ్చిన వాళ్ళు, మన బీటెక్ ఎంటెక్ చేసిన వాళ్ళు, ఐఐటి చేసిన వాళ్ళు, వాళ్ళు జీనియస్ కుర్రోళ్ళని తోమేసి ఉన్న కుర్రోళ్ళని పట్టుకొని టాపర్స్ని ఎలాగ దీన్ని ఇండిజినస్గా ఇండియాలో డెవలప్ చేయాలి. దీనికి 2-3 ట్రయల్స్ చేసి ఇప్పుడు పెద్ద పెద్ద హెలికాప్టర్సే తయారైనప్పుడు, హెచ్ఏఎల్ చేసినప్పుడు, ఆటోమొబైల్ రంగం అనుకోండి, ఇంజనీరింగ్ రంగం అనుకోండి, సబ్మర్సిబుల్ మోటార్స్ ఉన్నాయి, ప్రతి దానికి ఏదైతే ఆటోమేటిక్ సిస్టమ్కి ఏదైతే మెషినరీతో ఏర్పాటు అయ్యిందో దానికి మన యంగ్ టాలెంట్ యూజ్ చేసి కొత్త ఇన్నోవేటివ్ మెటీరియల్స్ తీసుకొచ్చి
ఐ థింక్ ఫారెన్ ప్యాటెంట్స్ కొనేసి ఇక్కడే ప్రొడ్యూస్ చేసేసి మన ఇండియాలోనే సెల్ఫ్ సఫిషియెంట్గా తయారవడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది. బట్ ఇట్ మనం అది నాంది పలకడానికి ఇది రైట్ టైం. ప్లస్ ఎంఎస్ఎంఈస్ ఉన్నాయి, కొత్త కొత్త ఇండస్ట్రీస్ కూడా వచ్చారు ఈ మధ్యన. సో ఇప్పుడు ఇండస్ట్రియల్ రంగంలో కూడా ఒక పాలసీ పెట్టుకొని వాళ్ళు కొన్ని రిబేట్స్ ఒక 6 నెలల పట్టుకు ట్యాక్స్ హాలిడే కానీ వాళ్ళు ఇన్సెంటివ్స్ కానీ వాళ్ళకి ఇప్పుడు ఎక్స్పోర్ట్ అవ్వడానికి మనకు ఛాన్స్ లేదు. వేరే కంట్రీ వాళ్ళు ఎవరు యాక్సెప్ట్ చేయరు ఇప్పుడు. అలాగే మనం ఇంపోర్ట్ చేయడానికి ఏం లేదు, ఏమో దానికి వైరస్ ముట్టుకుందేమో ఆ ప్రోడక్ట్ తీసుకోమను. సో ఇప్పుడు ఇండియాకి ఏంటంటే ఎలాగైతే 40 రోజులు ఇంట్లో ఉండి వంట ఎలా అవుతుంది లేకపోతే ఎలా క్లీనింగ్ అవుతుంది ప్రతిదీ మా కూడా తెలిసిందో, అలా ప్రతి ఇండివిజువల్కి తన బిజినెస్లో ఎలాగ సెల్ఫ్ సఫిషియెంట్గా డెవలప్ అయ్యి కాంపిటీట్ చేయాలన్నది రావాలి. ఆ థీమ్ రావాలి. ఇండస్ట్రియస్ట్ కానీ బిజినెస్ మ్యాన్ కానీ, బట్టల కొట్లు ఉన్నాయి, ఎలక్ట్రికల్ షాప్స్ ఉన్నాయి, మా పెట్రోల్ బంక్స్ ఉన్నాయి. మా పెట్రోల్ బంక్స్లో ఏముంది, అది నెసెసిటీ ఐటెం, పొద్దున్నే ఉంటుంది ఎవరు కన్స్యూమర్ తీసుకురాలా కాదు. ఎలాగైతే బట్టల కొట్లు ఉన్నాయో లేకపోతే వేరే వేరే ఎన్ని హండ్రెడ్స్ ఆఫ్ టైప్స్ ఆఫ్ బిజినెస్ ఉన్నాయి, వాళ్ళందరూ కూడా మనం ఉన్న మన రిసోర్సెస్లో ఇండియాలోనే దాన్ని తీసుకొచ్చి ఎలా దాన్ని మార్కెట్ చేయాలన్నది ఆలోచించాలి. ఇప్పుడు ఇండియాలో అనుకోండి హార్ట్ కేసెస్ స్టంట్స్ ఉన్నాయి. ఒకప్పుడు అవి మనం ఇంపోర్ట్ చేసాము చాలా కాస్ట్లీ, 120,000 150,000 అయ్యేది. అదే మన ప్రెసిడెంట్ మాజీ ప్రెసిడెంట్ అబ్దుల్ కలాం గారు దీన్ని ఇండియాలోనే ఇండిజినస్గా డెవలప్ చేయాలని దాని రేట్ తగ్గించి సామాన్యుడు కూడా అందుబాటులో 20,000-15,000కి కూడా తయారు చేయించారు. అలాగే మన స్టంటే తయారు చేసాము, హార్ట్కి వెళ్ళేది ఎరోనాటిక్స్ చేసాము. అలాగే ఫ్యాబ్రిక్స్లో కూడా మనం చాలా ఎదురున్నాం. ఆటోమొబైల్ రంగం కానీ ఇంజనీరింగ్ కానీ అన్నింటిలో కూడా ఇండియా ఇంకా టాప్లోకి వెళ్ళాలంటే సెల్ఫ్ సమృద్ధి మనం మన ఓన్గా చేయాలి ప్రతిదీ. కొంత మన ఏదైతే చేస్తాం ఇన్వెస్టిగేషన్ చేసి దాన్ని ఎలా అన్నా రీసెర్చ్ కొంత డబ్బు అయితే అవుతుంది హెచ్ఏ దానికి, కానీ మనం సక్సెస్ అవుతాం. ఎందుకంటే కష్టపడే మనస్తత్వం ఇండియన్స్కి ఉంది కాబట్టి. సార్, ఇప్పుడు ప్రపంచం అంతా కూడా చైనా మీద ప్రతి వస్తువుకి ఆధారపడిపోయే పరిస్థితి వచ్చింది. చైనాను ఇప్పుడు ఎవరో నమ్మే పరిస్థితి వాతావరణం కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో ఇండియాలో ఇంకా చీపెస్ట్గా చేయడానికి మ్యాన్ పవర్ని ఉపయోగించుకుని మీరు అన్ని మంచి సూచనలు చేశారు. ఇంకా అంటే ఏ రంగాల మీద ఇవన్నీ పెట్టాల్సి ఉంది? చైనా నుంచి ఎలాంటివి మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం? ఇప్పుడు మనం చైనా నుంచి అండి ఇంచుమించు సపోజ్ మనం 100 ఐటమ్స్ తయారు చేస్తాం కొన్ని ఇండియాలో, 45-50 ఐటమ్స్-60 ఐటమ్స్ దాకా మనం చైనా మీద డిపెండ్ అయ్యి ఉన్నాం. ఇప్పుడు మనం జిప్స్ ఉంటాయి అక్కడ, లగాయతు, ఇలాస్టిక్స్, ప్లాస్టిక్ వేరు, ఫ్యాబ్రిక్స్, ఇంజనీరింగ్ ఐటమ్స్, తర్వాత ప్లాస్టిక్ ఐటమ్స్, డైలీ యూజ్డ్ ఐటమ్స్, తర్వాత కొన్ని కొన్ని చైనా రైస్ అవి కూడా వచ్చాయి. కానీ నేను చూడలేదు, నేను నమ్మలేదు అది పాలిష్ రైస్ వచ్చాయని. అంత తిండి వరకు నాకు చైనాది పెద్ద లేదు, కానీ బికాజ్ వాళ్ళంతా నాన్ వెజిటేరియన్స్, వాళ్ళంతా రాక్షస తిండి, పాములు కప్పలు తింటారు. మనం దేవుణ్ణి నమ్ముకొని రైసో చపాతీయో ఫుల్కా, మా అయితే చికెను మటన్ తింటారు, అది ఓకే, వాళ్ళ ప్రోటీన్స్ ఎవరు నమ్మకం వాళ్ళది. సో చైనా ఏంటంటే మోస్ట్లీ ఓన్లీ ఇండియా కాదు, వరల్డ్ అంతా వాళ్ళ సప్లైస్ మీద ఒక నాకౌట్ బటన్ పెట్టుకున్నారు. వాళ్ళు రెడ్ బటన్ నొక్కితే ఇక్కడ అన్నీ ఆగిపోయేలా పెట్టుకున్నారు, వాళ్ళ చేతిలో ఉంది. వాళ్ళ చేతిలో నుంచి ఇది మళ్ళా మన చేతిలోకి రావాలంటే ఇట్ విల్ టేక్ సమ్ టైం, ఒకే రోజులో ఏ పని కాదు. ఎందుకంటే చైనా చాలా ఆలోచించి దాన్ని ఎవరో అంటారు ఇది పగ తీసి, అవన్నీ కాదు. వాళ్ళు రాత్రి పగలు పనిచేసి కొత్త కొత్త టెక్నిక్స్ అప్ చెప్పి, ఇదే కాదు బ్రిటన్ కాదు యుఎస్, ప్రతి చోట చైనా అన్న పేరుంది. వాళ్ళ సరుకు వెళ్ళాలి, అప్పుడు కానీ ప్రోడక్ట్ తయారవదు. సో లెటర్స్ ఇండియాలో మటుకు ఇంకా చైనా అనే కాదు ఏ కంట్రీ నుంచి మన ఇండియా సెల్ఫ్గా మనం తయారవ్వాలంటే, యాజ్ ఏ సూపర్ పవర్ తయారవ్వాలంటే మన యంగ్స్టర్స్ కానీ ఎక్స్పీరియన్స్డ్ ఉన్న వాళ్ళు, రిటైర్ అయిపోయిన వాళ్ళు కూడా ఐడియా ఇవ్వాలి యంగ్స్టర్స్కి. ఏంటి ఇప్పుడు రిటైర్డ్ అయిపోతున్నారు ఐఏఎస్ లేకపోతే పెద్ద పెద్ద వాళ్ళు, వాళ్ళు కూడా కంట్రీ గురించి డబ్బులు ఆలోచించుకోవడం నాకు ఎంత ఇస్తారని, వాళ్ళు ఒక అబ్దుల్ కలాం గారు ఎలా అయితే ఇచ్చారో ఐడియా, అలా ఐడియా ఇచ్చి కంట్రీకి ఇలా బాగుంటుందిరా అబ్బాయి ఇలా చేయండి అంటే, నేను అనుకోవడం మనం 1-1.5 ఇయర్లో వీ కెన్ గో అహెడ్. ఇప్పుడు మెడికల్ ఫీల్డ్ ఉంది, ఒకప్పుడు పెద్ద పెద్ద సిటీ స్కాన్ మిషన్స్ అవి ఎక్కడో సిటీస్లో ఉండేవి, వాళ్ళు రాజమండ్రిలో వరల్డ్ క్లాస్ అయిందా లేదా? అలాగే ఇప్పుడు కోవిడ్ వచ్చింది, ఇప్పుడు మా జిఎస్ఎల్ దాంట్లో 200 బెడ్స్ పెట్టారు. సో స్టాండర్డ్స్ అన్నీ మెయింటైన్ చేశారు కాబట్టి గవర్నమెంట్ అది యాక్సెప్టెడ్ టు జాయిన్ పేషెంట్స్ దే. సో మనం ఏంటంటే ఇండియా రెస్పెక్ట్ ఉన్న కంట్రీ, అండ్ మనకి లిక్విడిటీ ఆఫ్ క్యాష్ పెద్ద లేదు కాబట్టి గవర్నమెంట్ దాంట్లో హెల్ప్ చేసి ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ కానీ వాళ్ళకి, వాళ్ళు సెక్యూరిటీ తీసుకొని ఫ్రీగా ఇమ్మని బ్యాంకు ఎగదొబ్బరన్నా కాదు, వాళ్ళకి కావాల్సిన గైడ్లైన్స్ సెక్యూరిటీస్ తీసుకొని హ్యాసిల్ ఫ్రీ
లోన్స్ ఇవ్వడం స్టార్ట్ చేయాలి. అంటే అది ప్రాసెస్ చేసి 3 నెలలు 4 నెలలు పెట్టకుండా ఎస్ ఈ ప్రోడక్ట్కి తను ఇన్నోవేటివ్గా చేస్తున్నాడు. ఇప్పుడు ఓయో రూమ్స్ అని ఉండేది, బైజూస్ అని ఉంది, అది ఎడ్యుకేషన్ కంపెనీ. దాన్ని ఒకప్పుడు నేను అనుకున్నాను నేటి కంప్యూటర్స్ దీన్ని నమ్ముతున్నారు ఏంటి, ఏంటి ఎవరు నమ్ముతారంటే ఇవాళ వర్క్ ఫ్రమ్ హోమ్ వర్క్ ఫ్రమ్ స్టడీ అని వచ్చింది, స్టడీ ఫ్రమ్ హోమ్ అని వచ్చింది, అది ఇప్పుడు సక్సెస్ అయిపోయింది. అలాగే ఓయో రూమ్స్ ఉంది, వాళ్ళు ఎంతో ఎంతోమందితో టైప్ పెట్టి పెట్టారు. ఇప్పుడు ట్రావెల్ ఇండస్ట్రీ అంతా పడిపోద్ది, అయినా మనిషి వెళ్ళాలి కదా, ఒక ఊరి నుంచి ఒక ఊరికి వెళ్ళాలి. అప్పుడు ఇప్పుడు తాజ్ హోటల్లోనో లీ మెరిడిన్లో 15,000 రూపాయలు రూమ్, ఓయో రూమ్ 1,000 రూపీస్ 1,200 ఉంది. ఇప్పుడు అతనికి ఇంకా క్యూ కట్టేస్తాడు జనం, ఎందుకంటే డబ్బులు తక్కువ, శానిటైజ్ చేసేస్తాడు, ఉంచుతాడు, వన్ డే స్టేయింగ్ వెళ్ళిపోతారు పని చూసుకొని. సో ఎప్పుడు ఎవరిది ఎప్పుడు క్లిక్ అవుతాం ఏం చెప్పలేము. సో వ్యాపారంలో ఏంటంటే మనం నిరంతరం ఇన్నోవేషన్కి వెళ్తూనే ఉండాలి. ఎదరికి అంత డిజిటల్, ఇప్పుడు ఇక్కడ నుంచి ఏబిసిడి కూడా ఇక్కడ క్లాస్ చిన్న చిన్న పిల్లలు ఇంటర్నెట్ చూసి నేను చూశాను. స్టడీ ఫ్రమ్ హోమ్ అంటే ఇంకా మా మేనేజర్కి నేను ఫోన్ చేశాను, ఏమైనా రావట్లేదంటే సార్ మా పిల్లలు నెట్లో చదువుకుంటున్నారు సార్, టీచర్ ఫోన్ చేసింది వాళ్ళు పాఠాలు చెప్పుకుంటారంటే. ఎంత గొప్ప రివల్యూషన్ ఇది మనకు చూపించిందంటే కోవిడ్, కోవిడ్ చాలా ఇది ప్రపంచంగానే ఊపిసింది. ఇప్పుడు 7 లక్షల కేసు అమెరికా లాంటి దాంట్లో, ఇండియా 18,000 ఇందా చూసాను టీవీలో, 500 డెత్స్ అన్నారు. సరే ఇవన్నీ ప్లస్ మైనస్ మారుతూ ఉంటాయి దాని గురించి అని, కానీ మ్యాక్సిమం కంట్రోల్లో ఉన్నాం మనం. ప్లస్ మన సోషల్ డిస్టెన్సింగ్ అన్నది చాలా, వాళ్ళు ఏమంటున్నారు సింపుల్గా, మిమ్మల్ని మందు వాడమని అంటలేదు, మిమ్మల్ని లక్షల రూపాయలకి డ్రెస్ కొనమని అంటలేదు, హెల్మెట్ కొనమని అంటలేదు, మాస్క్ పెట్టుకోండి బయటకు వెళ్ళినప్పుడు, లేదా ఎక్కడికైనా వెళ్తే డిస్టెన్స్ మెయింటైన్ చేయండి, వాళ్ళు ఉమ్ము కానీ టచ్ చేయొద్దు, నమస్కారం పెట్టండి. హిందూ ధర్మంలో నమస్కారం ఉంది, దానికి అన్ని సింపుల్ మెథడ్సే. ఇంత పెద్ద వైరస్ కనపడని వైరస్, ఇన్ని కంట్రీస్ దానికి ఏది కూడా మందు కనిపెట్టలేంది, జస్ట్ సింపుల్ థింగ్స్తో మనం కనిపెట్టగలం. ఏంటి మన దగ్గర రాకుండా దాన్ని దాంతో సేవ్ అవ్వచ్చు, అది అక్కడ పడింది అక్కడే చచ్చిపోద్ది 12 అవర్స్లో అని చెప్తున్నారు. నేను డాక్టర్ని కాదు బట్ నాకు చాలామంది డాక్టర్స్ ఫ్రెండ్స్ కాబట్టి ఇంటరాక్ట్ అవుతాను, వాళ్ళు మాట్లాడుతుంటారు. సో ఇప్పుడు చైనా వస్తువుల వాడకాన్ని ప్రజలు ఇప్పుడు భవిష్యత్తులో తగ్గించే అవకాశం ఉందా, లేకపోతే చీప్గా వస్తున్నాయని ప్రతి వాళ్ళు చైనా వస్తువుల మీద ఆధారపడుతున్నారు, ఈ మార్పు కరోనా మార్పు కరోనా వల్ల వచ్చిన ఎఫెక్ట్ వల్ల చైనా వస్తువుల్ని దూరం చేసుకోవడం మంచిది అనే ఒక మెసేజ్ సమాజానికి మన దేశం వాళ్ళు తీసుకువెళ్ళడం అవసరం అంటారు? 100% అండి. ఎందుకంటే ఇప్పుడు నేను ఉన్నాను, నా దగ్గర జర్మన్ కార్ ఉంది, ఇండియన్ ఉంది, మా బెంజ్ ఉంది, కానీ ఇప్పుడు ఏదైనా చైనా కార్ తయారైన వచ్చింది నేను కొన్నాం, ఎందుకంటే వెళ్తూ వెళ్తూ బ్రేక్లు ఎగిసిపోతాయేమో లేకపోతే ఎక్కడ గుద్దేస్తాయేమో డౌట్. సో చైనా ప్రోడక్ట్ సబ్స్టాండర్డ్ అండి నా ప్రకారం. ఇండియాలో ఎవరు కూడా అది లైక్ చేయరు, కొనరు ఫ్యూచర్లో. ప్లస్ ఈ వైరస్ది కూడా ఇండియన్ సెంటిమెంటల్ పీపుల్, ఒరే ఇటు మనకి వైరస్ పంపించేది, వీటికి ఎందుకురా హెల్ప్ చేయాలన్నది కూడా ఉంటుంది మైండ్లో చాలామందికి. సో నేను అనుకోవడం చైనా ప్రోడక్ట్స్ పెద్ద ముందు ముందు విలువ ఉండదు, మన లోకల్ మేడు స్ట్రాంగ్ అండ్ లాంగ్విటీ ఉన్న ప్రోడక్ట్స్కే దాంట్లో మేడ్ ఇన్ ఇండియా గ్రేట్ ఇన్ ఇండియా అని అవుతుంది. సార్ ఇప్పుడు అంటే ఇప్పుడు అసంఘటిత రంగంలో ఉన్న వాళ్ళు చాలామంది రోడ్డు మీద పడిపోయారు, వీళ్ళకి భవిష్యత్ ఏమైనా ఉందా? ఇప్పుడు డిజిటల్ యుగం స్టార్ట్ అయిపోయింది, మీరు చెప్పినట్టు అంతా ఆన్లైన్లు, యాప్లు, వర్క్ ఫ్రమ్ హోమ్ ఇట్లాంటి కార్యక్రమం జరుగుతున్న నేపథ్యంలో అసంఘటిత రంగంలో ఉన్న వాళ్ళకి సంబంధించి ఎట్లాంటి ఇబ్బందులు ఉన్నాయి, వాటిని ఎలా ఫేస్ చేసి మనం వాళ్ళు బయటకు పడాల్సిన అవసరం ఉంది? అసంఘటిత రంగం అంటే ఇప్పుడు కన్స్ట్రక్షన్ ఉందండి, కన్స్ట్రక్షన్ మనం ఆన్లైన్లో కూర్చొని చేయలేము, అతను స్లాబ్ వేయాలి, క్యూరింగ్ చేయాలి, ప్లాస్టింగ్ చేయాలి, అలాగే ఫినిషింగ్ చేయాలి. సో వాళ్ళకి ఏంటంటే వాళ్ళు చేసే పనికి కాంపిటీషన్ మన మిషన్స్ వచ్చి చేయలేవు అవండి. అలాగే ఇసుక ఓకే వచ్చింది, డంప్ చేసి వెళ్ళిపోయింది, కానీ వీళ్ళే పైకి తీసుకెళ్ళాలి, మిక్స్ చేయాలి, అలాగే ఎలక్ట్రీషియన్ ఉన్నాడు, పైపింగ్ అతనే చేయాలి, కొట్టాలి, స్విచ్లు బిగించాలి, మిషన్ బిగించదు. సో వాళ్ళకి నేను అనుకోవడం పెద్ద ఏంటో, ఇది వాళ్ళకి కష్టకాలం. ఈ కష్టకాలంలో ఈ ఏవైతే మన పెద్ద పెద్ద రోటరీ క్లబ్ యూనివర్సిటీ ఉంది, లేకపోతే కొండరరావు పంతలు కొండరరావు ట్రస్ట్ ఉంది, లేకపోతే ఈ ఆదిరెడ్డి వాసు కూడా చేస్తున్నారు, జక్కంపూడి ట్రస్ట్ చేస్తున్నారు, వీళ్ళందరూ ఎంతోమందికి భోజనం ప్యాకెట్స్, మన మార్గన్ భరత్రాము వీళ్ళంతా నేను డైలీ మేము బయటికి వెళ్ళలేకపోతున్నాం, కానీ మేము ఉన్నది ఏదో మూగు దేవాలకి పంతం కొండరరావు చెప్పింది ఏదో యూజ్ చేస్తాం, వాటరు అది పెట్టడం గడ్డి, అంతవరకు సంతృప్తి చెందుతున్నాం, ఏదైనా ఫైనాన్షియల్గా ఎవరైనా కాల్సి చేయగలుగుతాం. ఈ రంగంలో వాళ్ళకి ఈ నెల రెండు నెలలు ఈ డిఫికల్ట్ పీరియడ్లో మన ఏదైతే అసోసియేషన్స్ ఉన్నాయో కొంచెం వాళ్ళకి హెల్ప్ చేసి ప్లాన్డ్గా అందరూ ఒకేసారి ఒకే చోట భోజనం ఇవ్వకుండా
ముందే పేపర్లో డిజిటల్ ఉంది కాబట్టి ఏ సీసీ ఛానల్లో మీ దారనో మేము రేపు మేము ఇలాగ విద్యానగర్ ఇస్తున్నాం, రేపు దానాపేట ఇస్తున్నాం, లేకపోతే రేపు రాజానగరం పరాణా ఇస్తున్నాం, ఇవాళ ఇంతమందికి అంటే మరి వేరే వాళ్ళు వేరే ప్లాన్ చోట ప్లాన్ చేసుకుంటే అందరికీ అందుతుంది. ఒకరోజు కూరగాయలు అందుతాయి, ఒకరోజు రైస్ అది అందుతుంది, ఒకరోజు ఏమో బటర్ మిల్క్ ప్యాకెట్ ఏదైనా ఒక్కో రోజు ఒక ఐటెము వేరే వేరేకి అందితే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. రాజమండ్రి చాలా గ్రేట్ సిటీ, చాలామంది ముందుకు వచ్చి చేస్తున్నారు. ఒక చిన్న సంఘటన, డైలీ కూలీ వాళ్ళు కొబ్బరి బొండాలు 500 కొని వాళ్ళకి రోజు డబ్బు సంపాదన లేకపోయినా పోలీసు వాళ్ళకి ఇచ్చారండి, బికాజ్ దే ఆర్ డ్యూయింగ్ డ్యూటీ. పెద్ద పెద్ద కోటీసులు కూడా ఇది మనసు తరిసిపోద్ది ఎందుకంటే ఆ ఐడియా రావడం వాళ్ళకి, అరే మనకి లేకపోయినా వాళ్ళు కష్టపడ్డం, దాన్ని నేను చాలా అభినందిస్తున్నాను. అది అందరికీ ఒక స్ఫూర్తి, మనకు ఉన్న దాంట్లో ఏదో ఒకటి మనం చేయాలి సమాజానికి అన్నది. ఇప్పుడు రాజమండ్రిలో ఛారిటీ గురించి చక్కగా చెప్పారు, ఏ మీ దృష్టిలో ఇంకా ఎవరెవరు చేస్తున్నారు అనుకుంటున్నారు, వాళ్ళకి మీరు ఇచ్చే సూచన ఏంటి? ఇప్పుడు అంటే ఛారిటీ చేయడం కూడా చాలా, ఇట్ ఈస్ గాడ్, చాలా మనం దానికి కష్టపడాలి. పొద్దున్న లేదు, ఇప్పుడు రివర్ బే ఉంది, షెల్టాన్ ఉంది, వీళ్ళందరూ వాళ్ళు కిచెన్స్ ఇచ్చారు. దాంట్లో ఇప్పుడు రివర్ సిటీ వాళ్ళు 2000 ప్యాకెట్స్ పొద్దున్న సాయంత్రం, అలాగే వేరే మన ఛాంబర్ ఆఫ్ కామర్స్ అని, తర్వాత నిన్న శివరామ్ సుబ్రహ్మణ్యం వీళ్ళంతా కిట్స్ ఇచ్చారు. రెడ్ జోన్ అయిన దాంట్లో ఉన్న దాంట్లో సేఫ్గా కుక్ చేసి తక్కువ ఇచ్చిన ప్యాకెట్, మనిషి ఏం పది 5 కేజీలు తినేడు కదా, ఇచ్చేది ఏదో శుభ్రంగా ఉండి హైజీనిక్గా ఇచ్చి. ప్లస్ ఇప్పుడు నేను అనుకోవడం ఈ లాక్డౌన్ 3వ తారీఖే కాదు, ఇంకా ఎక్స్టెండ్ అవ్వే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే దీని రిజల్ట్ ఢిల్లీ గవర్నమెంట్ అది ఎలా చూస్తుందంటే, మీకు ఎప్పుడైతే కరోనా కేసెస్ ఏమి రిపోర్టింగ్ లేవో 10 రోజులు 12 రోజులు అప్పుడు మీరు గ్రీన్ జోన్కి వెళ్తారు, అంతవరకు ఆరెంజ్లో ఉంటారు లేకపోతే రెడ్లో ఉంటారు. వాళ్ళు ఏదో క్యాల్కులేషన్స్ పెట్టుకున్నారు. దాంట్లో మోడీ గారు ఇంత మాస్టర్ మైండ్గా పెట్టిన దాన్ని మనం ఏం విశ్లేషించడానికి సరిపోం, ఎందుకంటే ఆయన క్రోర్స్ ఆఫ్ పీపుల్, ఆయన యోగి, ఆయన లైఫే ప్రజల గురించి తీసుకొచ్చారు. దీంట్లో పొలిటికల్గా వచ్చి క్రిటిసైజ్ చేసి, ఇప్పుడు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు కిట్స్ కొన్నారు. ఆంధ్ర ఇంత చిన్న రాష్ట్రం అయినా వనరు లేకపోయినా 100,000 కిట్లు కొన్నాం, వెరీ గ్రేట్. ఇప్పుడు ఎమర్జెన్సీ అండి అనుకోండి, ట్రైన్లో ట్రావెల్ చేస్తున్నాం, మీరు బందులు ఆగిపోయారు, ఆగిపోతే మీ కంపార్ట్మెంట్లో చిన్న పిల్లలు ఉన్నారు, మీకు వాటర్ అవసరం ఉంటుంది, మినరల్ వాటర్ ఉండాలి, లేకపోతే అక్కడ ఎవరో మినరల్ వాటర్ 10 రూపాయలది 50 రూపాయలకి అమ్ముతుంటారు బ్లాక్లో, ఆ టైంలో ఆ పాలు పొట్టడం అది అవసరమా కాదా? అది కాకుండా వీళ్ళు పారదర్శకంగానే కొన్నారు 700 చిల్లర. ఇప్పుడు నిన్న కన్నాలక్ష్మణ్ గారిని చూసిన ఇంటర్వ్యూ, అసలు ఏం మాట్లాడలేకపోయాడు ఆయన, ఎందుకు ఆరోపణలు? ఎవరైనా సరే ఇప్పుడు అపోజిషన్ అనే ఏముంది, ఇప్పుడు తెలుగుదేశం అపోజిషన్ 4.5 ఇయర్స్ 4 ఇయర్స్ రాదు అది పవర్లోకి. ఇటువంటి కోవిడ్ వచ్చినా, ఉదూద్ వచ్చినా, తుఫాన్ వచ్చినా, ఎర్త్క్వేక్ వచ్చినా అది అంతే, అక్కడే ఉంటుంది. సూచనలు ఇవ్వండి, మీరు కూడా తెలుగుదేశం తరఫున చేయండి. ఎవరికి స్ఫూర్తిగా ఉంటే వాళ్ళు చేసుకోవడం తప్ప ఇప్పుడు పనిచేసేవాడిని విమర్శించకూడదు, నంబర్ 1. నంబర్ 2, పోలీసు వాళ్ళు ఉన్నారు, వాళ్ళు డే అండ్ నైట్ ఉంటున్నారు, డాక్టర్స్ ఉన్నారు, నర్సెస్ ఉన్నారు, అలాగే విలేకరు మీరందరూ ఉన్నారు, అలాగే ఈ శానిటరీ వర్కర్స్ ఉన్నారు. ఇప్పుడు దీనికి పేరున మనం ఏంటంటే వాళ్ళ డ్యూటీ వాళ్ళు తలంచుకొని చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. మనం అలా విసిరేస్తున్నాం గార్బేజ్, దాన్ని ఇంత కోవిడ్ టైంలో కూడా తీసి డిస్పోజ్ చేయడం చాలా గ్రేట్ థింగ్. అది వాళ్ళు మనుషులే కదా, వాళ్ళు ఇప్పుడు పోలీస్ మ్యాన్ ఎక్కడో కొడతాడు, దాన్ని ఏదో కొట్టించారు అనుకోకూడదు, అతను కూడా ఏదో సమాధానం ఫ్రస్ట్రేట్ అయ్యి చెప్పుంటాడు, అదే నీ మంచిగా చెప్తున్నావు కదా వెళ్ళిపో అంటే ఏదో వెళ్ళరా ఏదో అని ఉంటే వాళ్ళు రియాక్ట్ అవుతా, వాళ్ళు మనుషులే కదండి. సో నేను అనుకోవడం ఇప్పుడు ఈ సభ్య సమాజంలో వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ద ఆఫీసర్స్ అడ్వైజర్స్. ఇప్పుడు కలెక్టర్ గారు ఉన్నారు, ఆయన సింగిల్ మనిషే కదా, మొత్తం డిస్ట్రిక్ట్ చూడాలి, అలాగే జాయింట్ కలెక్టర్ ఒకరే ఉంటారు, ఎస్పీ ఒకరే ఉంటారు. వీళ్ళందరిలో ఇప్పుడు మన ఈస్ట్ గోదావరి పాపులేషన్లో మన జిల్లా పాపులేషన్ ఎంతండి? ఇంతమందిని కంట్రోల్ చేయాలంటే ఎలాగండి? ఒక మనిషి, కలెక్టర్లు 5 కూడా ఉండరు కదా. సో వాళ్ళు కూడా విసులుబాటు ఇచ్చి వాళ్ళు చెప్పిన మాటను వినాలి మనం. ఇప్పుడు మంచి సూచన ఇచ్చారు నిన్న సీఎం గారు, ముస్లిమ్స్ అందరికి ఇంట్లోనే ఉండి మీరందరూ డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. అలాగే మేము ఉగాది చేసుకున్నాం, హిందూస్ అందరూ ఇంట్లోనే చేసుకున్నాం. నెక్స్ట్ ఏదైనా పండుగ వచ్చినప్పుడు లాక్డౌన్ ఉంటే ఇంట్లోనే దండం పెట్టుకోవడమే, అంతేగాని మనం ఏదో మాస్ గ్యాదరింగ్ వాళ్ళ సేఫ్టీకి కూడా అది మంచిదే కదా. వాళ్ళకి కరోనా, వాళ్ళు మనుషులే, భారతదేశంలో నాగరికులే, అందరూ బాగుండాలి సమాజాన్ని కోరుకుంటాం. దాన్ని సార్, మీకు పెట్రోల్ బంకులు అవి ఉన్నాయి, ఇప్పుడు క్యాష్ లావాదేవీల నుంచి డిజిటల్ లావాదేవీలోకి మార్చడానికి చాలా యాప్స్ వచ్చాయి కదా, ఎట్లా యూజ్ చేస్తారు అంటే మనిషిని మనిషి టచ్ అవ్వకుండా మీకున్న పరిశ్రమలు కానీ మీకున్న వ్యాపార సంస్థల్లో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోబోతున్నారు, అవి మిగతా వాళ్ళు కూడా చెప్తే ఉపయోగం, ఎట్లా ఇక ముందు ప్లానింగ్ చేయాలి? ఇంత ముందండి పెట్రోల్ బంక్స్లో ఏంటంటే ఇప్పుడు ఈ పే టైం వచ్చింది, క్రెడిట్ కార్డు ఉంది, స్వాపింగ్ ఉంది, కానీ ఇప్పుడు ఏమైందంటే స్వాపింగ్ అయినా అతను బటన్స్ నొక్కాలి, నొక్కాలంటే ఫింగర్ రావాలి అక్కడ, మళ్ళీ అది ఇన్ఫెక్ట్, దాన్ని మనం డీటెయిల్తో కడగలేము మెషిన్ని.
సో నేను అనుకోవడం చాలామంది క్యాష్ ఇస్తున్నారు కొంతమంది ఆన్లైన్లో పంపిస్తున్నారు పే టైం అన్నది డైరెక్ట్ అకౌంట్లోకి వచ్చేస్తుంది కానీ ఇప్పుడు ఆన్లైన్ అన్నది ఇప్పుడు కొంచెం తగ్గింది ఎందుకంటే బ్యాంక్స్ ఆ కర్ఫ్యూ వల్ల వెళ్ళలేకపోతున్నారు కట్టలేకపోతున్నారు అట్ ప్రజెంట్గా 30% క్యాష్ ఇస్తున్నారు 40% మిగతాది కార్డ్ స్వైపింగే చేస్తున్నారు స్వైపింగ్ దానికి మరి బటన్ పాస్వర్డ్ నొక్కడానికి ఏదైనా కొత్త సిస్టమ్ గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేసి జస్ట్ స్వైప్ చేయగానే అయిపోయేలా చేస్తే చాలా బాగుంది ఫోన్పే గూగుల్ పే వీటిలో స్కాన్ చేసుకుని మీకు డబ్బులు ఇచ్చేవాళ్ళు అది ఈజీగా అది చాలా మంచిది అది ఎందుకంటే ఇంకోటి భారత్ పెట్రోలియంలో మాకు ఫ్లీట్ కార్డ్ అని ఉంటుంది వాళ్ళు ఇప్పుడు ఇండియాలో ఎక్కడున్నా ఏ బంకులు అయినా కొట్టించుకోవచ్చు అది కూడా సిస్టమ్ ఉంది ఇండియన్ ఆయిల్కి ఉంది హెచ్పీకి అన్ని బంకులకు ఉన్నాయి సో నేను అనుకోవడం దీన్ని కొంచెం స్కాన్ చేయడం ఆ డబ్బులు పడిపోవడం అన్నది కొంచెం ఈజీగా ఉంటుంది లేకపోతే ఇలా డబ్బులు లెక్కెట్టి దాంట్లో కరోనా వచ్చేస్తుంది పేపర్లో అంటే అది కష్టం ప్లస్ ఇండియాలో ఏంటంటే ఏదైనా అలవాటు అవ్వాలంటే చాలా టైం పడుతుందండి ఇప్పుడు శానిటైజర్స్ మేము రైతులు అండి మాకేమవుద్దండి మా ఇంట్లో ఎవరు లేదు మేము కడుక్కోవాల్సిన పని లేదు అలా కాదు ఇది ఇంకా చాలా సిస్టంలోకి వెళ్ళాలి వెళ్ళాలంటే ఇప్పుడు నేనే ఉన్నాను నేను పొద్దున్నేస్తే ఏసీ కార్లో వెళ్తాం ఏసీ ఆఫీస్లో ఉంటాం ఏసీ నుంచి బయటకు రాము మేము బయట కష్టపడిపోయే పని ఉండదు మైండ్ మైండ్తో కష్టపడతాం అయినాను అరే శానిటైజర్ చెప్పాడు ఎక్కడికి వెళ్ళిపోయినా సార్ కడుక్కుందాం ఎందుకని నేనే 4-5 సార్లు కడుక్కుంటున్నాను ఎక్కడికి వెళ్ళకుండానే ఇప్పుడు ఇంట్లో ఉండుండి ఇంకా తెలిపోయిపోయాం ఇలాగా అది 40 ఎంత తప్ప లేదు ఇంట్లో కూర్చుంటున్నాం ఎప్పుడైనా పొద్దున్న సడలింగ్ టైంలో కార్లో జస్ట్ అలా చూసి వస్తున్నాం తప్ప రూల్స్ బ్రేక్ చేయటం లేదు ప్రజలందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ మధు ఫార్మర్ గారు మంచి సూచనలు చేశారు డిజిటల్ మార్కెటింగ్లోకి ప్రతి ఒక్కళ్ళు ఆలోచన చేయాలి వర్క్ ఫ్రమ్ హోమ్ ఉండేలాగా కొంతకాలం చర్యలు అయితే ఖచ్చితంగా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది దీనికి ప్రతి భారతీయుడు కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది మంచి సూచనలు చేశారు ఈ రాబోయే లాక్డౌన్ తర్వాత పడే కష్టాల నుంచి ప్రజలు గట్టెక్కడానికి వైరస్ని సుదీర్ఘకాలం మందు తయారీ వరకు ఎదుర్కోవడానికి అవసరమైన విలువైన సూచనలు ఇచ్చిన ఫార్మరా గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరోసారి ఆయన కలిసే ప్రయత్నం చేద్దాం కెమెరా పర్సన్ రాంబాబుతో రామనారాయణ